నా పేరు నిత్యా శెట్టి. నేను పడేసావే మూవీలో ఐమ్ ప్లేయింగ్ ద లీడ్ హీరోయిన్. పడేసావే మూవీ గురించి ఆల్రెడీ మేము ఆడియో లాంచ్లో మాట్లాడాము, ఇంటర్వ్యూస్లో మాట్లాడాము, అండ్ పోస్టర్స్ చూస్తే ఇట్స్ వెరీ క్లియర్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీస్ మనకి ఎన్నో ఇయర్స్ నుంచి లవ్ స్టోరీస్ వస్తూనే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ లవ్ స్టోరీ. కాకపోతే ఏంటంటే లవ్లో ఉన్నప్పుడు డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అవన్నీ మేము పడేసావేలో వి ఫోకస్డ్ ఆన్ ఆల్ దాట్. అండ్ మీరు మా లోగో చూస్తే దెర్ ఇస్ అ జిగ్సో పజిల్ పడేసావే అన్న బ్లాక్స్ అన్నీ కనెక్ట్ చేస్తూ. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ లవ్ ఇస్ ఆల్సో లైక్ అ జిగ్సో పజిల్. సో ఇది నేను ఇంకెక్కువ రివీల్ చేయను. యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. 26th రోజు మా ఆడియో లాంచ్ అయింది అండ్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ అండి. అంటే నా ఫస్ట్ మూవీకి అనూప్ గారు మ్యూజిక్ ఇవ్వడం ఇస్ అ బిగ్ థింగ్. అండ్ ఆయన ఇప్పటి వరకు చేసిన పెద్ద మూవీస్తో సమానంగా మా మూవీకి కూడా కాన్సన్ట్రేట్ చేసి మ్యూజిక్ ఇచ్చారు. మీరు సాంగ్స్ చూస్తే ఒక సాంగ్కి ఒక్కొక్క మూడ్ ఉంది. అండ్ హీ సో గుడ్ అండి అనూప్ గారు విత్ హిస్ వర్క్. ఒక సాడ్ సాంగ్ ఉంది ప్రీ క్లైమాక్స్లో, పాథోస్ సాంగ్ అది. ఆ సాడ్ సాంగ్ని కూడా ఆయన ఎంత ఎనర్జెటిక్గా కంపోజ్ చేశారు. సో నేను చాలా అమేజ్ అయిపోయాను వెన్ ఐ లిసన్ టు దట్ సాంగ్. బికాజ్ జనరల్గా ఏడుపు సాంగ్ అంటే వినగానే ఏడుపు వచ్చేస్తుంది, బట్ దట్ సాంగ్ ఇస్ లైక్ వెరీ ఎనర్జెటిక్. ఈవెన్ సాడ్ సాంగ్లో కూడా హీ పుట్ ఎనర్జీ. సో దట్స్ అబౌట్ అనూప్ గారు. అండ్ కమింగ్ టు పడేసావే, ఫస్ట్ మాట్లాడాల్సింది యాక్చువల్లీ నాగార్జున గారి ఎంకరేజ్మెంట్ గురించి. ఇట్స్ నాగార్జున, అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ సపోర్ట్ అస్ బికాజ్ ఒక చిన్న సినిమాకి ఆయన ఇంత ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేయడం మాకైతే చాలా పెద్ద విషయం అండి. నాకు ఫస్ట్ లైక్ నేను మూవీ సైన్ చేసినప్పుడు ఐ డెంట్ నో దట్ నాగార్జున గారు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మూవీ. మామూలుగా స్టోరీ నరేట్ చేశారు అండ్ ఐ లైక్ డేట్. అండ్ మా డైరెక్టర్ చునియా గారికి నా ఆడిషన్ నచ్చింది. సో ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్. తర్వాత ఒకరోజు అంటే టువర్డ్స్ ది ఎండింగ్ ఆఫ్ ద షూటింగ్ మ్యామ్ చెప్పారు, ఇఫ్ ఆల్ గోస్ వెల్ నాగార్జున గారు విల్ బి అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్ అని. అండ్ నేను ఇది ప్రమోషన్ గురించే చెప్పట్లేదు, నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు అంటే లైక్ పెద్ద పెద్ద క్రష్. లైక్ ఐవ్ హ్యాడ్ ద హ్యూజెస్ట్ క్రష్ ఆన్ హిమ్. గ్రీక్ వీరుడు సాంగ్ చూసినప్పటి నుంచి నాకు సార్ అంటే నేను పడిపోయాను. సో ఆయన మా మూవీని ఎంకరేజ్ చేస్తున్నారు అని తెలిసిన వెంటనే లైక్ ఇట్స్ అన్ యాడెడ్ బోనస్ అనమాట. ఓ మంచి క్యారెక్టర్ వచ్చి, మంచి మూవీ వచ్చి, మంచి టీమ్ వచ్చి అండ్ నాకు సార్ అసోసియేషన్, దట్స్ లైక్ ఇంకా ఐ కెనాట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. ఒక ఫస్ట్ టైం లీడ్ యాక్ట్రెస్గా లాంచ్ అయ్యే అమ్మాయికి ఇంతకంటే ఎక్కువ ఇంకేం కావాలండి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ చునియా గారు. నాకు మోర్ దెన్ అస్ అ డైరెక్టర్ వి కనెక్ట్ లైక్ ఫ్రెండ్స్ అనమాట. ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా మామూలుగా ఆడిషన్కి వెళ్తే ఏదో స్క్రిప్ట్ ఇచ్చేసి డైలాగ్స్ ఇచ్చేసి ఓకే మీరు చేయండి అమ్మా చూస్తాము అంటారు. బట్ మేము కలిసినప్పుడు ఒక 45 మినిట్స్ వి టాక్డ్ అండి. మామూలుగా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా కూర్చొని బాగా మాట్లాడేసుకున్నాం. సో అప్పుడే కనెక్ట్ అయిపోయాము. నాకు డెఫినెట్గా ఆ కంఫర్ట్ లెవెల్ షూటింగ్లో కూడా ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్. నాకు తనలో నచ్చిన మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షీ గివ్స్ మీ ఫ్రీడమ్ టు యాక్ట్. నాకు ఐ ప్లే ద రోల్ ఆఫ్ నిహారిక. మూవీలో నిహారిక క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు స్టోరీ నరేషన్ అప్పుడు. దాని తర్వాత షీ గేవ్ మీ ఫుల్ ఇండిపెండెన్స్. ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నిహారిక ఈ సీన్లో ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతుంది, నువ్వు చేసి యూ డూ ఇట్ అని నాకు అలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ టు మై యాక్టింగ్. నాకు తనలో నచ్చిన బెస్ట్ థింగ్, బెస్ట్ క్వాలిటీ అదే. అండ్ జనరల్గా డైరెక్టర్స్ అంటే డైరెక్టర్ చైర్లో కూర్చొని యాక్షన్ కట్, లైట్ బాగాలేదు అది ఇది అని చెప్తారు. బట్ షీ ఈజ్ సో డెడికేటెడ్ తనకి. షీ లవ్స్ వాట్ షీ డస్. ఎంత అంటే ఒకవేళ సెట్ ప్రాపర్టీ ఏదైనా అటు ఇటు ఉందనుకో, షీ విల్ నాట్ వెయిట్ సెట్ వాళ్ళు వచ్చి అడ్జస్ట్ చేసేంత వరకు, తను వెళ్ళి చేసేస్తారు. అండ్ పర్ఫెక్షన్ అండి, షీ విల్ నాట్ కాంప్రమైజ్. అసలు కన్నా గారు ఈజ్ ఆర్ డిఓపి. నేను షూటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడూ మానిటర్లో చూడలేదన్నమాట. సో నేను స్క్రీన్ మీద ఎలా ఉన్నాను అన్న విషయం నాకు తెలీదు అంటిల్ ఐ వెంట్ టు డబ్బింగ్. ఫస్ట్ ఫ్రేమ్ అండి డబ్బింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్ బికాజ్ నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం ఎలా ఉంటాను అని చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఆ ఫస్ట్ ఫ్రేమ్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఐ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు కన్నాజీ ఫర్ దట్.
అంటే మామూలుగా కూడా నేను బాగుంటాను, బట్ హీ మేడ్ మీ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు కార్తిక్, మా హీరో కార్తిక్ రాజు, హీ సచ్ అన్ ఎంటర్టైనింగ్ పర్సన్. కార్తిక్ చుట్టుపక్కల ఉంటే మేము ఎప్పుడు నవ్వుతూనే ఉంటాము. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ సాడ్ సీన్, యాక్షన్ కట్ మధ్యలో తప్ప ఓన్లీ ఆ పాయింట్లో వీ విల్ బీ కొంచెం సీరియస్గా, ఓకే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సీన్ అని కట్ అన్న వెంటనే మళ్ళీ నవ్వడం అండి. ఇట్స్ లైక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ సమీరా, షీ ప్లేడ్ అనదర్ లీడ్ ఇన్ ద ఫిల్మ్ ఆపోజిట్ కార్తిక్. సామ్, షీస్ ఫ్రమ్ కాశ్మీర్. సో నేను ఇనిషియల్గా వెన్ దే టోల్డ్ మీ కాశ్మీర్ అమ్మాయి అంటే రిజర్వ్గా ఉంటుందేమో, మేము జెల్ ఫ్రెండ్లీగా ఉండలేమేమో సెట్లో అనుకున్నాము, బట్ వి ఆర్ వెరీ ఫ్రెండ్లీ. వీ గో షాపింగ్ టుగెదర్, మేము మూవీస్ చూడడానికి వెళ్తాము బయట, వీ హ్యాంగ్ అవుట్ ఆల్సో అలాట్. షీ వుడ్ టెల్ మీ అక్కడ కాశ్మీర్ గురించి అంతా కూర్చొని, అంటే మేము ఏదైనా పార్టీకి వెళ్తే కూడా షూటింగ్ తర్వాత కానీ డిన్నర్కి అక్కడికి వెళ్ళినప్పుడు యూనిట్లో వాళ్ళందరూ ఒక చోట మాట్లాడుకుంటుంటారు, మేమిద్దరం మాత్రం కూర్చొని వీ కీప్ టాకింగ్ అనమాట. సో వీఆర్ దట్ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ తను కాశ్మీర్ అమ్మాయి అయినా షీ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి, బికాజ్ తనకి తెలుగు ఇస్ లైక్ అ ఫారెన్ లాంగ్వేజ్, అసలు తెలుగు ఉందని కూడా షీ ప్రాబ్లీ డిన్ నో. నిహారిక నా రియల్ లైఫ్ క్యారెక్టర్కి చాలా క్లోజ్గా ఉంటుంది. షీఈస్ వెరీ ఇండిపెండెంట్, కాన్ఫిడెంట్ అండ్ లొడలోడ వాగేస్తూ ఉంటుంది ఎప్పుడు. సో నాకు సెట్లో నేను స్క్రీన్ కట్ చెప్పిన తర్వాత ఎలా ఉంటానో, యాక్షన్ చెప్పిన తర్వాత కూడా అలానే ఐ మీన్ ఇట్ వాజ్ జస్ట్ మీ, నాకు యాక్టింగ్ చేసినట్టు అనిపించేది కాదు. ప్రాబబ్లీ నేను సీన్ జరుగుతున్నప్పుడు ఇంకా కొంచెం తక్కువ మాట్లాడాల్సి వచ్చేది, బికాస్ ఐ హ్యావ్ టు ఫాలో ద స్క్రిప్ట్. బట్ నా పర్సనల్ క్యారెక్టర్కి చాలా క్లోజ్గా ఉండేది కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ ఐ థింక్ ఐ సీ చునియా మ్యామ్ ఆల్సో ఇన్ నిహారికాస్ క్యారెక్టర్. తను కూడా షీస్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్. సో ఐ థింక్ షీ పుట్ హర్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్సో నిహారిక క్యారెక్టర్లో. నేను స్టోరీ గురించి ఎక్కువ ఏం రివీల్ చేయను, బికాజ్ ఆ మూవీ ఈజ్ కమింగ్ అవుట్ ఆన్ ది 26th of February. సో మీరు అందరు తప్పకుండా వెళ్ళి చూడాలి. థ్యాంక్ యూ.